హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు అయితే మనం సక్సెస్ఫుల్ గా డే 4 కి ఎంటర్ అయిపోయాము. మరి డే 4 లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అలాగే ఎలాంటి రెసిపీస్, అండ్ నా వెయిట్ ఎంత పెరిగానా తగ్గానా కాన్స్టెంట్ గా ఉందా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం గానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉన్న రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ వెయిట్ చూద్దాము. వెయిట్ చూసిన తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు వెయిట్ అయితే చూసేసారు కదా, వెయిట్ పెరిగిందనమాట. యా 66.6 నేను స్టార్ట్ చేసిన వెయిట్ అయితే ఈ రోజు నా వెయిట్ 66.9 కేజెస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 200 grams స్టార్టింగ్ వెయిట్ కంటే ఎక్కువ చూపిస్తుంది. బట్ నో ప్రాబ్లం అనమాట, ఇట్లా అప్ అండ్ డౌన్స్ అనేవి కొంచెం కామన్ గా ఉంటా ఉంటాయి. ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మనం భయపడకూడదు. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో ఐ హ్యావ్ మై ఆప్షన్ ఆఫ్ గేమ్ చేంజింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ రోజు నేను ఒక గేమ్ చేంజర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది ఏంటో మీ అందరూ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దాంతో మన వెయిట్ లాస్ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా వెయిట్ తగ్గుతాము. సో అది తెలుసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాను, దానిలో ఉన్న క్యాలరీస్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఈ రోజు నేను తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ అండి, సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్, కిస్మిస్ యాజ్ యూజువల్, అలాగే వీటితో పాటు 3 పిస్తా, పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, యాప్రికాట్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. దాంతోపాటు నేను తాగే ప్రోటీన్ పౌడర్ జావా ఏదైతే చేసుకుంటానో, డ్రై ఫ్రూట్స్, ఇంకా రకరకాల సెరల్స్, పల్సెస్ అన్నీ వేసి చేసే రాగిజావ పౌడర్ ఉంది కదా, దాంతో చేసిన జావ అనమాట. అలాగే వాటితో పాటు మెంతులు నీళ్లు, ఆ మెంతులు నేను తిన్ను, మా హస్బెండ్ తింటారు నీళ్లు. అండ్ అలాగే ఈ సబ్జా గింజల్లో ఒక 2 సిప్స్, ఒక 5-10 ml, 20 ml వరకు లేదా 50 ml వరకు తాగుతాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చూసేసారి మీరు. ఇంకా లంచ్ లో నేను ఏం తీసుకుంటున్నాను, ఏమైనా రెసిపీస్ ఉన్నాయా లేదా అది అంతా కూడా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ లంచ్ అండ్ దాని క్యాలరీస్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి నా లంచ్ ఫర్ ద డే అండి. సలాడ్ కోసం 1 apple అలాగే 1 carrot తీసుకున్నాను, అలాగే కొద్దిగా రైస్ అండ్ 1 cup దాల్ తీసుకున్నాను అనమాట, పప్పు, టొమాటో పప్పు అండ్ తర్వాత కొంచెం పెరుగు. సో నేను మీరు మీకు ప్రీవియస్ చెప్పినట్లుగానే ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే బాగానే ఉంటుంది, కానీ డిన్నర్ టైంకి వచ్చేసి బాగా హెవీగా ఉంటుంది, ఏమి తినాలనిపించట్లేదు. సో యాజ్ యూజువల్ నేను ప్రీవియస్ చెప్పినట్టుగానే సూప్స్ కానీ లేదంటే ఏదైనా మైల్డ్ ఫుడ్స్ తిందామని అనుకున్నాను కదా డిన్నర్కి, సో దానిలో భాగంగానే ఈ రోజు కూడా నేను ఒక సూప్ అనేది చేయబోతున్నాను. దాని రెసిపీ కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను. సో ఆ సూప్ రెసిపీ అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను, దానిలో ఉన్న క్యాలరీస్ ఏంటి, అండ్ ఈ రోజు టోటల్ ఫుడ్ యొక్క ఇన్సైట్స్ అండ్ టోటల్ క్యాలరీస్ ఇక్కడ కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను మిక్స్ వెజ్ సూప్ చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసాను, ఆలివ్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దానిలో మీరు గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ అల్లం ఇష్టంగా తినే వాళ్ళైతే అల్లం కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ బాగా వేయించుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా వెల్లుల్లిపాయలు బాగా వేగాయి. సో ఇంక ఇప్పుడు నేను ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. స్పైస్ కొంచెం ఇష్టపడే వాళ్ళు గ్రీన్ చిల్లీ వేసుకోండి, లేదంటే గ్రీన్ చిల్లీ స్కిప్ చేసి మీరు తాగేటప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం స్పైసీగా ఇష్టపడతాను కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలోనే మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ బాగా సన్న సన్నగా కట్ చేసుకోవాలి, లేదా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చిన్న చిన్న సన్న సన్న పీసెస్ కట్ చేశాను, సో దట్ మా బాబు ఈజీగా తాగుతాడని. దీంట్లోనే బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను సన్నగా తరిగినవి. ఇక్కడ 1 medium size క్యారెట్ అండ్ 3 beans తీసుకున్నానండి నేను, అలాగే 1 onion 1 green chili అనమాట నేను తీసుకున్నది.
గార్లిక్ వచ్చేసి ఒక 10 పాడ్స్ తీసుకున్నాను. అలాగే దీంట్లోనే క్యాబేజ్ కూడా అంతే సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట పీసెస్. అప్పటి వరకు కూడా మనం వేయించుకోవాలి. మనం సాల్ట్ వేస్తే ఏంటంటే కొద్దిగా వాటర్ ఊజ్ అయ్యి కొంచెం ఫాస్ట్గా అవి వేగుతాయి అన్నమాట, మగ్గిపోతాయి ఫాస్ట్గా. సో అందుకని చెప్పేసి సాల్ట్ యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను నార్మల్గానే సాల్ట్ కొంచెం ఎక్కువ తింటానన్నమాట, సో అందుకని కొంచెం ఎక్కువ యూజ్ చేస్తుంటాను. బట్ ఈ ఇక్కడ నేనైతే నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీకు కానీ హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ ఉంటే అదే యూజ్ చేసుకోండి. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఎంతమంది తాగుతారో చూసుకుని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్కి అయితే కనుక నేను 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ. దానిలోనే ఒక క్యాప్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. చక్కగా మిక్స్ చేసేసుకొని బాగా బాయిల్ రానివ్వాలన్నమాట. ఇది బాగా బాయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని, మీకు కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసేసుకుంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, సూప్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను వాటరీగానే తాగుదాం అనుకుంటున్నాను, అందుకని నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేయట్లేదు. సో జస్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత నేను దించేసుకుంటాను అన్నమాట. తర్వాత దించిన తర్వాత మీరు తాగే ముందు కావాలంటే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా బాగా బాయిల్ వస్తే మన సూప్ రెడీ అన్నమాట. ఇంకా సో నా సూప్ అయితే రెడీ అయిపోయింది. నేను కార్న్ఫ్లోర్ వేయలేదు కాబట్టి వాటరీ కన్సిస్టెన్సీ ఉంది. కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ వచ్చి మనకి ఎగ్జాక్ట్ సూప్ లాగా ఉంటుంది అన్నమాట. హాట్ అండ్ సోర్ సూప్ టేస్ట్ వస్తుందండి ఇది ఓవరాల్గా. సో ఫైనలీ నా సూప్ ఈస్ రెడీ. ఇదే నా డిన్నర్ అన్నమాట ఈరోజుకి. సో ఇదండి ఓవరాల్గా నేను తీసుకుంటున్న డిన్నర్. 1 కటోరీ వరకు లేదా 1 బౌల్ వస్తుంది, కటోరీ కంటే ఎక్కువే ఉంది. 1 బౌల్ సూప్ తీసుకుంటున్నాను, మిక్స్డ్ వెజ్ సూప్. చాలా హెల్దీ, అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి. అలాగే ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ప్రసాదం చేశాను అన్నమాట దేవుడికి. సో ఆ ప్రసాదం మార్నింగ్ నుంచి తినలే కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నా. సో ఇప్పటి వరకు అయితే మీరు నేను తీసుకున్న ఫుడ్ దానిలో క్యాలరీస్ అన్ని చూసారు కదా. గేమ్ చేంజర్ అన్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఏమి రాలేదు అని అనుకుంటున్నారా? హియర్ ఇట్ కమ్స్ అన్నమాట. దట్ ఈస్ గ్రీన్ టీ. సో గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుంది, బట్ నాకు గ్రీన్ టీ అంటే నచ్చదు కాబట్టి మాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. గ్రీన్ టీ ఇష్టంగా తాగే వాళ్ళు అయితే డైలీ 2 to 3 కప్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నాలాగా ఇష్టం లేని వాళ్ళు అయితే అట్లీస్ట్ పడుకోవటానికి బిఫోర్ స్లీప్ 1/2 అవర్ ముందైనా గ్రీన్ టీ 1 కప్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ రోజు నుంచి అంటే day 4 నుంచి కూడా బిఫోర్ స్లీప్ 1/2 అవర్ ముందు ఆర్ 1 అవర్ ముందు నేను 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ నా డైట్ లో డైలీ రొటీన్ లో యాడ్ చేస్తున్నాను. అట్లీస్ట్ 1 కప్ అన్నాను అంటే మీరు తాగలిగితే 1 కప్ కంటే ఎక్కువ తీసుకోండి. అండ్ లిమిటెడ్ టు 3 to 4 కప్స్. 4 కప్స్ కంటే ఎక్కువ ఎవరు తీసుకోవద్దు. దాని డీటెయిల్స్ కూడా, గ్రీన్ టీ ఎందుకు ఎక్కువ తీసుకోకూడదు అనేది కూడా నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఐకాన్స్ లో ఇచ్చేస్తాను, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను గ్రీన్ టీ తీసుకుంటున్నాను, అది చూడండి. సో ఫైనలీ నేను చెప్పిన గేమ్ చేంజర్ అయితే ఇదే అనమాట, గ్రీన్ టీ. చాలా హెల్ప్ అవుతుంది, తీసుకోండి. సో మరి గ్రీన్ టీ కూడా అయితే తీసేసుకున్నాను కదా. సో ఈ రోజుకి నా కంప్లీట్ ఫుడ్ డైట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అన్నమాట. అండ్ వర్కౌట్ గురించి వచ్చేస్తే నాకు మా బాబు ఆన్లైన్ క్లాస్తో కొంచెం నిద్ర బాగా ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఎడిటింగ్ వీటితోనే సరిపోయి నిద్ర సరిపోవట్లేదు. సో దానివల్ల మార్నింగ్ నేను లెగ్గలేకపోతున్నాను కాబట్టి నేనైతే వర్కౌట్స్ చేయట్లేదు. మధ్యలో కొంచెం సీరియల్స్ అవి చూసేటప్పుడు 1/2 అవర్ అట్లాగా లేదా 15 మినిట్స్, 10 మినిట్స్ అట్లా సైక్లింగ్ ఒక్కటే చేసుకుంటున్నాను. అందుకనే నేను పర్టికులర్గా వర్కౌట్స్ గురించి చూపించట్లేదు. వర్కౌట్ ఏ రోజైనా పర్టికులర్గా చేస్తే ఆ రోజు డెఫినెట్లీ నేను మీతో షేర్ చేస్తాను. మీకు కానీ వీలుంటే వర్కౌట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, నాలాగా నెగ్లెక్ట్ చేయొద్దు వర్కౌట్ని. సో ఇది నా సజెషన్ అనమాట. సో ఎనీ హౌ ఫ్రెండ్స్, ఈ రోజుకి ఓవరాల్గా వీడియో అయితే ఇది. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ నేను మిత్రిపుర సైనింగ్ ఆఫ్. బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.